ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది ఉక్రెయిన్ నుంచి గతంలోనే స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయిలో వశం కాని ప్రావిన్స్లపై క్షిపణులు ర్యాకెట్ లాంచర్లు ఆయుధ డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతోంది ఫలితంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి గురువారం నుంచి శుక్రవారం మధ్య రష్యా బలగాలు దాదాపు పద్దెనిమిది వైమానిక దాడులు యాభై మూడు సార్లు బహుళ ర్యాకెట్ లాంచర్లతో దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ తెలిపింది పారిశ్రామిక తూర్పు ప్రాంతంలో లైమాన్ బఖ్ముమ్ అబ్దిక్కా మరింకా నగరాలపై రష్యా దృష్టి పెట్టింది ఉక్రెయిన్ ప్రావిన్స్లపై పూర్తి నియంత్రణను పొందాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు మరింత భూభాగాన్ని తిరిగి స్వాధీనపరచుకోవడానికి త్వరలో ఎదురుదాడి ప్రారంభించనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది